ఇక్కడ నాకు ఆయనకు అనుబంధం 1975 జీవన జ్యోతి టైంలో అప్పటికి నేను 74 లో ఆర్శేష్ఠరావు గారి సినిమా ద్వారా అల్లూరి సీతారామరావు ద్వారా నేను రేడియో పబ్లిసిటీ టీవీ పబ్లిసిటీ థ్యాంక్స్ రామారావుగా పరిచయం అందరికి. ఆ తర్వాత జీవన జ్యోతికి నేను పబ్లిసిటీ చేశాను. అయితే జీవన జ్యోతి విజయవాడ బొద్దా కాలంలో చాలా గొప్ప ఫంక్షన్ చేయాల్సి వచ్చింది. చాలా గొప్పగా ఆడింది 20 సంవత్సరాల సందర్భంగా. అప్పుడు మొత్తం స్వయం బాబు ఎన్ఎస్రీ డివిఎస్ రాజు గారు మొత్తం విజయవాడ వస్తున్నారు, దానికి మంచి ఏర్పాట్లు చేయాలంటే ఆ ఏర్పాట్లు మొత్తం నా మీద వేశారు. అప్పట్లో ప్రభు చంద్రరావు గారిని విజయ పిక్చర్స్, అలాగే డివిఎస్ రాజు గారు కూడా, ఎందుకంటే ఆ పిక్చర్ కూడా నేను పబ్లిసిటీ చేశాను. ఆయనకి నాకు ఆ రోజుల్లో జీవన జ్యోతి టైంలోనే పరిచయం ఉంది. వ్యాసరాజ్ ప్రకాశం గారు దానికి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు నాకు. ఆ రకంగా 1975 నుంచి ఇప్పటి దాకా నేను ఈ స్థితిలో ఉండడానికి కొంత మార్గం కొన్ని మార్పులు రావడానికి కారణం ఆయన డిసిప్లిన్, ఆయన పద్ధతులు, ఆయన ఒక ఆర్గనైజేషన్ మీద చూపించే శ్రద్ధ, నిష్ట అంత గొప్పగా చాలా క్షుణ్ణంగా పరిశీలించేసేవారు. ఈ కల్చరల్ సెంటర్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ అని పెడదామంటే ఒప్పుకోవాలి ఆయన. కల్చరల్ సెంటర్, ఇది కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి దీంట్లో. ఫిల్మ్ నగర్ క్లబ్ కాదు, ఇది పేటరీ క్లబ్ కాదు. పేటరీ కూడా ఒక భాగం తప్ప మిగతా అంత కల్చరల్ ఉండాలి, అది మన సినిమా కల్చరల్ ఉండాలి అని చెప్పి దాని బైలాస్ తయారు చేసేటప్పుడు, రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసేటప్పుడు చాలా డీప్ గా చాలా కాలం కష్టపడి చాలా క్లబ్లు ఆల్ ఇండియాలో ఉన్న క్లబ్లన్నీ ప్రతి దాంట్లో ఉన్న లా, ప్రతి దాంట్లో ఉన్న రూల్స్ ఎట్లా ఉన్నాయని చూసి దీనికి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ రోజు ఆయన ఫామ్ చేశారు. ఆయనతో పాటు ఆ రోజున కమిటీ సభ్యులందరూ ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది పరమపదించారు, వాళ్ళందరూ కలిసి చేసిన ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ క్లబ్ని ఈ స్థితికి తీసుకురావడానికి ముఖ్యమైన కారణం అయ్యి దానికి కారణం డివిఎస్ రాజు గారు. ఈరోజు హైదరాబాద్ కాదు, భారతదేశంలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ గొప్పగా చెప్పుకోవడానికి ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ గురించి ముఖ్యమైన కారణం ఆయన ఆయన ఇనిషియేట్ చేసింది. ఇందాక వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ రామారావు గారు ఇనిషియేట్ చేశారు అని చెప్తూ ఉంటే విన్నా, అది నిజం. ఒకరోజు అధ్యక్షులు ఉన్న రామారావు గారి ఇంట్లో రాజుగారి ఆధారంలో అందరినీ తీసుకుని మద్రాసు నుంచి సుమారుగా ఒక 30 మంది దాదాపు ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చాం. రాజుగారి ఆధారంలో రామారావు గారిని కలిశాం. అధ్యక్షులు ఉన్న ఆయన ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏం కావాలి బ్రదర్, ఏం చేయాలి అని అడిగితే డివిఎస్ రాజు గారు దీని గురించి చెప్పారు, మాకు ఒక ప్లేస్ కావాలి, మేము మద్రాసు నుంచి షిఫ్ట్ అవుతున్నాము, షిఫ్ట్ అయితే మేమంతా కూర్చోడానికి గ్యాదర్ అయితే వాటికి ఒక మంచి ప్లేస్ కావాలి, అది చూడండి అని అడిగారు. అడిగితే అదే గోదా ఫిల్మ్ నగర్ ఎక్కడ చూడండి అని చెప్తే సోమనాయన గారు, మిగతా అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా కలిసి ఈ చుట్టుపక్కల అంతా చూసి ఫైనల్ గా ఇది పనికిమాలిన ఒక కొండ, ఒక ఎందుకు పనికిరాని ప్లేస్, ఆ ప్లేస్ చూపిస్తే అయినా పర్వాలేదు ఇక్కడే చేద్దామని చెప్పి అందరికి మెడ్యారు రాజుగారి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఇది తీసుకుని దీన్ని ఈ విధంగా డెవలప్ చేయడానికి కారణం, ముఖ్యమైన కారణం, దీనికి ఫౌండేషన్ అంత బాగా ఉండటానికి కారణం డివిఎస్ రాజు గారు. ఆ రోజు ఈ క్లబ్కి ఉన్న ఇప్పుడున్న ఈ ఫౌండేషన్ ఇది ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి ఎటువంటి స్థితిలోనూ దీనికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండాలి, దీనికి చేసిన ఫౌండేషన్ ఆల్మోస్ట్ ఒక నాగార్జున సాగర్ డ్యామ్ లాగా కట్టారు దీని పిల్లర్స్. మీరు ఒకసారి చూస్తే బ్యాక్ సైడ్ ఆఫ్ ది క్లబ్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ క్లబ్ కుంగిపోవటం ఎంత పడిపోదు, కనీసం క్రాక్ ఇవ్వదు. అంత బాగా 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఎంత అయింది సుమారుగా కట్టడం జరిగింది. ఆ రోజు ఈ క్లబ్ ప్రతి ఇటుక, ప్రతి సిమెంట్, ప్రతి ఐరన్ మార్బుల్ ఇవి రావటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పుడప్పుడు జీతాలు ఇవ్వడానికి ప్రాబ్లం అయితే ఆయన జేబుల నుంచి తీసిచ్చారు, ఎట్లా రోట్లు అడ్జస్ట్ అయిందా నెక్స్ట్ మంత్ చూద్దాం అని. ఆ స్థితిలో
అందరు ఆ రోజున కంపెనీ మెంబర్స్ అందరూ అట్లాగే కష్టపడ్డారు, అట్లాగే ఇచ్చారు, జేబులో ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. మొత్తం మీద ఫౌండేషన్ స్టేజ్ దాకా వచ్చిన ఈ క్లబ్ ని తర్వాత నారాయణ గారు తర్వాత రకరకాలుగా డెవలప్ అయింది. అయితే ఆ రోజున ఆ ఇసుక సప్లైర్ కానీ, ఇటుక సప్లైర్ కానీ, ఐరన్ సప్లైర్ కానీ ఇప్పుడు మనతో పాటు మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అందరికి ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళ సినిమాలు కాదు కాకపోయినా ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ఇవ్వటానికి వాళ్ళ ఓటు హక్కు ఇవ్వటానికి మన బయటలో లేదు. సినిమా వాళ్ళకి తప్ప ఓటు హక్కు ఏ ఇతరులకు ఇవ్వటానికి లేదు. అప్పుడు మేమంతా కలిసి ఎట్లా అయినా కొంచెం మరి డెవలప్మెంట్ అయిపోయేటట్టుంది, చాలా కష్టం అయ్యేటట్టుంది, చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా, ఎట్లా కొట్లా చూడండి సార్ అంటే ఒప్పుకున్నవాడు కాదు ఆయన. వద్దు, సినిమా వాళ్ళని సపరేట్ గా ఉంచండి, అవుట్ సైడ్ అంటే సపరేట్ గా ఉంచండి అన్నారు. కానీ ఆయన దగ్గర నేను నేర్చుకుని కొన్నాను, అందులో నాకు తొందరపాటు ఎక్కువ, ఆయన చాలా నిదానంగా ఉంటారు. ఆ తొందరపాటుతో కొన్ని తప్పులు నేను చేశాను. ఆ తప్పులు ఆ మొత్తం మీద ఆయన ఒప్పించాల్సి వచ్చింది, బలవంతంగా ఒప్పించాం నేను కానీ మా సూర్య నాన్న గారు కానీ. నేను ఇక్కడ ముఖ్యమైన బాధ్యత ఉందండి. అందుచేత మాతో పాటు కొంతమంది అప్పట్లో 2008 వరకు సినిమా నాన్ సినిమా అనే కొంతమంది ఇక్కడ మెంబర్స్ చేస్తున్నారు. 2008 వరకు అందరూ ఒకటే, అందరూ సమానమే అనే ఉద్దేశంతోనే వెళ్ళాం. ఆ తర్వాత నుంచి ఇంకా చాలా ఇక గ్లామర్ పెరిగింది, చాలా డెవలప్ అయింది, చాలా మంది మెంబర్స్ అవుతున్నారు, చాలా డబ్బు పోగొట్టుకుంటుంది. ఆ స్థితిలో దీనికి ఇతర అనవసరమైనవి చాలా వస్తున్నాయి. రాజకీయాలు నిజమైన రాజకీయాల లాగా మన భారతదేశ రాజకీయాల లాగా మారిపోతున్నాయి. ఆ స్థితిలో ఇక అన్ని 2008 అన్ని ఆపటం జరిగింది. ఆయన బహుశా ఆ రోజు కొంచెం మనశ్శాంతి జరిగి ఉంటుంది. అయినా ఆయన వేసిన అడుగు జాడల్లో ఆల్మోస్ట్ ఆయన ఇప్పుడు కూడా తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన ఈ ఫౌండేషన్ కారణం. మా అందరం కూడా మా లైఫ్కి మా ప్రవర్తనకి మా క్యారెక్టర్స్ బాగుంటానికి కూడా ఆయనే కారణం. ఆయన స్మృతంగా ఈ రోజు ఎంతమంది సమక్షంలో చేసుకోవటం నిజంగా ఆయన గొప్ప దోషంతులు. ఎందుకంటే చాలా మంది మర్చిపోతారు, చేసింది మర్చిపోతారు, బట్ ఆయన మర్చిపోవటానికి వీలు లేదు. ఫరెవర్ అందరి గర్స్ అయినా చాలా గొప్పగా ఉంది. సో 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా కమిటీని కానీ మా ప్రెసిడెంట్ గారిని కానీ వీళ్ళందరినీ అడిగేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అందరూ ఉండేటట్టు చూసి, ఎందుకంటే గొప్ప గొప్ప ప్రొడ్యూసర్స్ సీనియర్స్ మంచి సలహాలు కలిగిన అరవింద్ గారు కానీ, కేఎల్ నారాయణ గారు కానీ, అశ్విని దత్ కానీ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ ఆధారంలో సినిమా ఇండస్ట్రీ సమక్షంలో గొప్ప 30 సంవత్సరాల ఫంక్షన్ జరగాలని కోరుకుంటూ ఆ రోజు కూడా ఇంతకన్నా గొప్పగా డివిఎస్ రాజు గారికి ఆయన స్మృత్యర్థం గుర్తుండిపోయే విధంగా ఒక ఇది చేయాలని. అలాగే ఈ కల్చరల్ సెంటర్ డెవలప్మెంట్ ని గోవర్ధన్ రామారావు గారు కానీ, రామారావు గారి విగ్రహం కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన విగ్రహం కానీ ఇక్కడ ఉండి తీరాలి.